హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పామాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హేమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలిసి అందరు ఇప్పుడు పచ్చళ్ళు వడియాలు పెట్టుకోవడంలో బిజీగా ఉండుంటారు. నేనైతే అలాగే ఉన్నానండి. మొన్న టమాటా పచ్చడి పెట్టాను, పండుమిర్చి పచ్చడి పెట్టాను, పండుమిర్చి అల్లం పచ్చడి పెట్టాను, ఇదిగో ఇలా వడియాలు పెట్టాను. వడియాలు పెట్టుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే, మామూలుగా ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదండి, చక్కగా డబ్బామే పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి వడియాలు పెట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. నేను అందుకని ఈజీగా ఉండేలాగా ఇంట్లోనే కూర్చొని మనం ఇంట్లోనే పెట్టుకునేలాగా నేను చూపించబోతున్నాను వడియాలు. మేము 10 ఇయర్స్ బ్యాక్ మామూలు గ్రౌండ్ ఇంట్లో ఉండేవాళ్ళమండి. అప్పుడు చక్కగా ఇంటి ముందు మాకు అంతా ఓపెన్ ప్లేస్ చాలా ఉండేది. మడత మంచం వేసుకొని వడియాలు పెట్టుకునేవాళ్ళం. 10 ఇయర్స్ అయింది అపార్ట్మెంట్కి వచ్చి. అప్పటి నుంచి నాకు వడియాలు పెట్టుకోవడం ప్రాబ్లం అండి. ఇంకా నేను అప్పటి నుంచి ఏం చేస్తానంటే ఆవిరి వడియాలు పెట్టుకుంటాను అనమాట. ఇవి ఈజీగా ఉంటాయి అన్నమాట. మనం అంతా రిలాక్స్గా మన పనులన్నీ అయిపోయిన తర్వాత 11 ఇంటికి అట్లా మనకు ఖాళీ అవుతావు కదా, ఫ్రీ అయిపోతాం కదా. ఇంకా అప్పుడు రోజుకి ఒక అరగంట టైం పెడతాను అంతే. ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకుంటాను, ఒక అరగంట పడుతుంది నాకు. అరగంట పెడతాను, అసలు వడియాలు పెట్టినట్టు మనకేం అనిపించదు అనమాట. వడియాలు పెడితే చాలా అలసిపోయినట్టు, పెద్ద పెద్ద గిన్నెలతోటి ఉడకబెట్టి వాటిని మళ్ళీ డాబా మీదకి మోసుకెళ్ళి, ఇద్దరు ముగ్గురు ఉండాలి కదా, ఆ క్లాతులు మోసుకెళ్ళి, నీళ్లు మోసుకెళ్ళి, అన్నీ పైన పెట్టుకొని మళ్ళీ ఎక్కడ మొబ్బేస్తే అవి ఎండబోయేమో అని భయం. మళ్ళీ మనకి ఏ మొబ్బని వేసిందనుకోండి, వర్షం వస్తాయో అని భయం. మళ్ళీ దాన్ని దించుకోవాలి జాగ్రత్త కింద. అంతా చాలా హెడేక్ అనమాట అదంతాను అపార్ట్మెంట్లో వాళ్ళకి. ఇవైతే చక్కగా మనకి ఎండ కూడా అవసరం లేదండి. ఫ్యాన్ గాలి ఉంటే చాలా ఆరిపోతాయి. పెట్టుకోవడం కూడా ఈజీ అనమాట. ఎక్కువ బియ్యం ఒకే రోజు కేజీ పోసేసుకుని ఉంటే ఎక్కువ కష్టమైపోద్ది అనమాట. రోజుకి ఒక గ్లాసే పోసుకొని ఒక అరగంట టైం అనమాట. ఇంక ఈసారి అంటే మా అమ్మాయి కూడా ఉంది, నేను పెడతంటే తను తీస్తుంది అనమాట. ఇద్దరి మీద ఉంటాను, ఇంకా తేలిగ్గా ఉందన్నమాట ఈసారి పని. నాకు ఈసారి కొంచెం ఎక్కువగా వెరైటీ పెట్టానండి. ఆవిరి వడియాల్లో కూడా ఇన్ని వెరైటీలు పెట్టుకోవాలని చాలామంది తెలియదు కదా, అందుకే నేను వీడియో పెట్టాను అనమాట. చూస్తే కొంచెం ఐడియా వస్తుంది కదా. ఈ ఆవిరి వడియాల్లో నేను ఇప్పుడు 8 రకాలు పెట్టానండి, 8 వెరైటీలు పెట్టాను. బట్టి మనం ఇంకా క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 8 రకాలు పెట్టాను, మీకు ఇంతవరకు చూపిస్తాను. ఈరోజు పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ అనమాట. ఇది ఎంత రానోళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా పెట్టేసుకోవచ్చండి ఈ వడియాలు. అయితే మామూలు మనం ఉడకబెట్టి పిండి ఉడకబెట్టి పెడతాం కదా, ఆ వడియాలు అయితే అవి కొంచెం రావాలండి. అది రాకపోతే ఏమవుతుందంటే వడియం పెట్టిన తర్వాత ఇరిగిపోద్ది అనమాట. సరిగ్గా ఉడకబెట్టుకోవడం అది తెలియలేదు అనుకోండి, ఇరిగిపోతుంది. ఇవి అనుకోండి అసలు చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు, అంత ఈజీగా ఉంటాయి అనమాట ఈ ఆవిరి వడియాలు పెట్టుకోవడం అనేది. నాకు కూడా నేను 10 ఇయర్స్ నుంచి ఇదే ఫాలో చేస్తానండి. ఇంట్లోనే పెట్టుకుంటాను, ఫ్యాన్ గాల్లో ఫ్యాన్ వేసుకుని హాయిగా పెట్టుకుంటాను వడియాలు. బాల్కనీలో పెట్టుకుంటే చాలు ఆరిపోతాయి. చూద్దరు కానీ, ఇదిగోండి ఇవి 8 వెరైటీలు పెట్టాను నేను ఇవి. సరే ఇదిగోండి, ఇవి చూసారు కదా ఎలా పలచగా ఉన్నాయో. మనకి పలచగా కావాలంటే మనం పలచగా పెట్టుకోవచ్చు అండి. కొంచెం మందంగా కావాలనుకుంటే మందంగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మన ఇంట్లో తినేదాన్ని బట్టి మనం వడియాలు పెట్టుకోవచ్చు. ఇక ఈ టమాటా వడియాలండి ఇవి. ఇవి టమాటా వేసి పెట్టాను, ఈ మిరియాలు వేసి పెట్టానండి. ఇవి వడియాలు ఉన్నాయనుకోండి, ఇవి మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం అంత వాడుకోకపోయినా నెక్స్ట్ వచ్చే రైనీ సీజన్లో బాగా పనికొస్తాయండి ఇవి. రైనీ సీజన్లో మనకి మిరియాలు మంచిది కదా, జలుబులు అవి రాకుండా ఉంటాయన్నమాట. రైనీ సీజన్లో వింటర్లో వాడతాను అనమాట ఎక్కువ నేను ఈ మిరియాలు వడియాలు. 8 సన్నగా కట్ చేసి పెట్టాను ఇవి. ఇవి కూడా ఎక్కువే పెట్టానండి. పప్పు అన్నంలో వాటిలో బాగుంటాయి కదా, స్పైసీగా ఉంటే. మన పప్పు కూరలో వాటిలో ఆకుకూర పప్పులు అవి వండుకున్నప్పుడు చాలా బాగుంటాయి, స్పైసీగా ఉంటాయి. వడియాలు ఎప్పుడు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. ఇంకా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి కొన్ని అటు కొన్ని ఇటుకు పెడుతుంటాను నేను. ఇదిగోండి ఇవి నార్మల్గా జీలకర్ర వేసి పెట్టాను అంతే ఇవి. ఇవి క్యారెట్ అండి, బీట్రూట్ వడియాలు ఇవి. నెక్స్ట్ ఇవి వామ్ వడియాలండి, ఇవి కూడా డైజెషన్కి మంచిది అనమాట. నెక్స్ట్ ఇవి కరివేపాకు వడియాలండి. ఇవి కరివేపాకు పెట్టుకోవచ్చు, కొత్తిమీర కానీ, పుదీనా కానీ, పాలకూర కానీ. ముఖ్యంగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ మూడు బాగుంటాయండి. పాలకూర కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ మూడింటికంటే ఫ్లేవర్ ఉంటుంది కదా, అందుకని బాగుంటాయి ఇవి. అందులోనే ఈ వీటిల్లోనే పెద్ద సైజ్ అండి ఇవి. ఇవి చూసారు, ఇది చూసారు కదా, ఇది చిన్నగా ఉంది, ఇది ఎంత పెద్దగా ఉంది చూసారు కదా. ఇవి ఇంకా పెద్దవండి, దీనికంటే పెద్దవి ఇవి. ఇట్లా చూస్తే మీకు ఐడియా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇలాగా చూస్తున్నారు కదా వేరియేషను. ఈ సైజుకి ఈ సైజుకి ఈ సైజుకి డిఫరెన్స్ ఎలా ఉందో. ఎంత పెద్దవైనా పెట్టుకోవచ్చండి మనం ఇవి. ఎంత పెద్ద పెట్టుకున్నా పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి పెద్ద ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి పెద్ద వస్తాయి. కాకపోతే ఒకటి ప్రాబ్లం ఉంటుందండి, మనం ఎంత పెద్ద పెట్టామనుకోండి నూనె అవి వేయించుకోవాలంటే నూనె 1/2 కేజీ అలా పోయాల్సి ఉంటుంది. మనం వేయించుకున్నప్పుడల్లా 1 కేజీ నూనె పోయలేం కదా, మళ్ళీ మళ్ళీ వేడి చేయలేం కదా దాన్ని.
అందుకని చెప్పి నేను ఊరికే శాంపిల్కి పెట్టాను అన్నమాట. అంటే పెట్టుకోవచ్చు అని తెలియడం కోసం చూపించాను ఇవి. ఈ సైజు ఈ సైజు ఈ సైజు అయితే సరిపోతాయండి. ఇవి కూడా చాలా పెద్దవి అవుతాయి వేయించిన తర్వాత. ఈ వడియాలు పెట్టుకోవడం ఎలాగో చూద్దామండి. ముందు రోజు రాత్రి 1 పావు కేజీ బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను. సరిపడా పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలి. 1-2 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యాన్ని మనం 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 1 పావు కేజీ బియ్యానికి 2 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం వేసుకోవాలి, అది లెక్కండి. ఇప్పుడు ఆ సగ్గు బియ్యం కూడా వేసి బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. అది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉండాలన్నమాట, ఏమాత్రం బరకలేకుండా. ఆ పిండంతో బౌల్లో తీసుకొని సాల్ట్ టేస్ట్ చూసుకోండి, చాలకపోతే కొంచెం వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను నేను. బాగా కలిపి మీకు పలచగా కావాలంటే పలచగా కలుపుకోవాలండి, చిక్కగా కావాలి అంటే ఒడి మందంగా ఉండాలి అంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి. అంతే మన ఇష్టాన్ని బట్టి వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద 1 గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి, సగం వరకు నీళ్ళు పోసుకోవాలి. నేను 2 స్టవ్ల మీద పెట్టుకున్నానండి. మీరు మొదటిసారి చేస్తే 1 స్టవ్ మీద చేసుకోండి, నిదానంగా ఉంటుంది. నాకంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను రెండింటి మీద పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటి ప్లేట్లు ఉంటాయి కదా, కొంచెం అట్లాగా అంచున్న ప్లేట్లలాగా వాటి కొద్దిగా మొదటిసారి పెట్టినప్పుడు 1 చుక్క ఆయిల్ వేసి అప్లై చేయాలండి. ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఒక్కసారి అప్లై చేస్తే చాలు. అది అలా నీళ్ళు మరుగుతున్నప్పుడు దాని మీద పెట్టి పైరు మూత పెట్టుకోవాలి. అంతేనండి, 1/2 నిమిషంలో ఉడికిపోతుందండి అది. అవి చూసారా అప్పుడే ఉడికిపోయింది, అలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట, పిండి ఏమి కనిపించకుండా ఉడికిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఆ 2 ప్లేట్లు తీసిన తర్వాత మళ్ళీ 2 ప్లేట్లు పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు వీటిని నీళ్ళున్న పళ్ళెంలో పెట్టుకుంటే కొంచెం చల్లారి త్వరగా వచ్చేస్తారన్నమాట మనకు వడియం అనేది. అలా వెడల్పు ఉన్న దాంట్లో నీళ్ళు పోసి పెట్టుకుంటే ఈ తీసిన ప్లేట్లు అందులో వేసి తర్వాత తీసుకోవచ్చు. మీరు కొన్ని వడియాలు పెట్టిన తర్వాత అంటుకుంటున్నట్టు అనిపించింది అనుకోండి పిండి, అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ తడి చేసుకోండి. నూనె రాయొద్దు, వాటర్ తడి చేసుకొని వేసుకోండి మీరు వడియం. అది కూడా అలా కొన్ని వడియాలు పెట్టిన తర్వాత నీళ్ళు అయిపోతాయి అన్నమాట, తగ్గిపోతుంది క్వాంటిటీ, అప్పుడు మళ్ళీ కొంచెం మనం నీళ్ళు పోసుకోవాలన్నమాట. అట్లా పెట్టేసుకోవటమేనండి. మీరు మొదటిసారి పెడితే మీకు తీసుకోవడం రావట్లేదు అనుకోండి, అప్పుడు అలా వాటర్లో ముంచి తీయండి, అప్పుడు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మీకు. అప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే ఆ తీసిన వడియాని వాటర్లో ఒకసారి డిప్ చేసి తీస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది వడియం. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో, చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఈ వడియాలు. మనం ఒక్కొక్కటి వేయాలి కదా, ఎంత టైం పడద్దు అనుకుంటాం కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి. అది కూడా మాకు వంటగది పక్కనే ఉంటుంది బాల్కనీ, ఆ బాల్కనీలోనే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో రకం వడియాలు చూద్దామండి. దీనికి నేను 1 కిలో బియ్యం తీసుకున్నానండి, 2 బ్యాచ్లుగా వేస్తున్నాను. 1 కిలో బియ్యానికి 4 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను నేను. సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు సరిపడా సాల్ట్, 2 బ్యాచెస్ కింద రుబ్బుకున్నాను నేను ఆ పిండిని. మెత్తగా రుబ్బుకోవాలండి, ఏమాత్రం బరకుండకూడదు. ఇప్పుడు ఈ పిండితో నేను 6 వెరైటీలు పెడతాం చూపిస్తానండి. ఇప్పుడు టమాటా వెరైటీ పెడదామండి. ఫస్ట్ 1-2 టమాటాలు శుభ్రం కడిగి ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వాటిని ఒకసారి మిక్సీ పట్టి తీయాలి. ఇప్పుడు 2-3 గరిటెలు పిండి అందులో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. దాన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. మధ్యలో చిన్న చిన్న పీసెస్ ఉన్నా ప్రాబ్లం లేదండి, బాగుంటాయి తినేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ 1-2 గరిటెలు పిండి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు క్యారెట్ తురుమండి, సన్నగా తురిమిన క్యారెట్ తురుము. జస్ట్ ఒకసారి ఇది ఆన్ ఆఫ్ చేయాలండి, ఎక్కువ మిక్సీ పట్టకూడదు, అంటే అది మొత్తం కలవటం కోసం అన్నమాట. దీన్ని కూడా బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1-2 గరిటెలు పిండి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు కరివేపాకండి.
శుభ్రంగా కడిగిన కరివేపాకు అందులో వేసి ఇది మెత్తగా పట్టుకోవాలండి. ఇవి చూస్తున్నారు కదా అలా ఫైన్గా పట్టుకోవాలి. దీన్ని కూడా బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక రెండు గరిటెల పిండి తీసుకొని ఇప్పుడు ఇందులో బీట్రూట్ తురుము వేస్తున్నానండి. ఇది కూడా తురుము కాబట్టి జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక రెండు గరిటెల పిండి తీసుకుంటున్నాను అందులోకి. ఇందులో సన్నగా తరిగిన ఎండుమిర్చి అండి. వడియాలు బాగా స్పైసీగా ఉండటం కోసం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం మనం, ఇంకా స్పైసీ కోసం ఎండుమిర్చి వేసాను. ఇవి కూడా జస్ట్ ఆన్ ఆఫ్ చేయాలండి, ఎక్కువ తిప్పకూడదు, అంటే ఆ పిండిలో కలవటం కోసం అనమాట. ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తే సరిపోదు. ఇప్పుడు ఆ మిగిలిన పిండి, దాంట్లో నేను మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకొని వేస్తున్నాను అనమాట మిరియాలు వడియాలకి. అంతే అండి, కలిపి బాగా కలిపి ఓ బౌల్లో తీసుకోవడమే. అయితే చూసారు కదా ఆరు రకాల వెరైటీలు మనకి పిండిలు రెడీ అయిపోయినాయి. బీట్రూట్, క్యారెట్, టమాటో, మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ, టమాటా ప్యూరీ వేసిన టమాటా వడియాలు, కరివేపాకు వడియాలు అన్నిటికీ రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు చూస్తున్నారు కదా అలా పలసగా కలుపుకోవాలండి. ముందు పెట్టిన జీలకర్ర వడియాలు కొంచెం మందం పెట్టానండి, మా అమ్మాయికి మందంగా కావాలని అడిగిందని. అవి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇవి నార్మల్గా పలసగా పెడుతున్నాను నేను. అదిగో అట్లా పిండి స్ప్రెడ్ చేసుకొని ప్లేట్లో సేమ్ ఇందాకట్లాగానేనండి గిన్నెలో పెట్టి హాఫ్ అర నిమిషం ఉడికిస్తే సరిపోతుందండి. చూసారు కదా చక్కగా ఉడికిపోయింది, ఎంత పలచగా ఉన్నాయో చూసారు కదా. ఇప్పుడు ఇవి టమాటా వడియాలు. అయిపోయండి కూడా అలా నీళ్ళున్న ప్లేట్లో వేసుకుంటే కొంచెం చల్లారుతుంది అనమాట, త్వరగా వచ్చేస్తుంది వడి మనం రిమూవ్ చేయడానికి. ఒక్కళ్ళే పెట్టుకోవాలనుకోండి ఒక్క స్టవ్ వెలిగించుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. నాకు మా అమ్మాయి ఉంది కాబట్టి తీయడానికి నేను రెండు స్టవ్లు వెలిగించుకున్నాను. ఇప్పుడు క్యారెట్ వడియాలు, ఇవి కరివేపాకు వడియాలు. అవి చూసారు ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో. ఇది బీట్రూట్ వడియాలు. ఇవి మీరు ఒక్కొక్క రోజు ఒక గ్లాస్ పెట్టుకుంటే రోజుకు ఒక వెరైటీ కింద పెట్టుకోవచ్చండి. ఇవి పెద్ద ప్లేట్లో పెడుతున్నానండి పెద్ద వడియాల కోసం. నేను అవి చూసారు కదా పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకొని మరిగించి ఈ పెద్ద ప్లేట్ పెట్టి మూత పెట్టాను. ఎంత పెద్ద పెట్టినా వచ్చేస్తాయండి మనకి తీయడానికి. ఇది ఇంకా పెద్ద ప్లేట్ అండి దానికంటే. చూసారు ఎంత పెద్ద వడియం వచ్చిందో. ఇట్లా అన్నీ తీసి మనం బాల్కనీలో ఆరబెట్టుకుంటే ఆరిపోతాయండి, ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి. ఈ వడియాలన్నీ ఇప్పుడు వేయించి మీకు చూపిస్తాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా.
మేమైతే పెట్టిన దగ్గర నుంచి అండి ఉదయం పెట్టడం సాయంత్రం వేయించుకొని తింటాం. సగం వడియాలు అయిపోయినాయి. చూసారా పెద్ద చూపించాను కదా మీకు, పెద్ద వడియని చూపించాను కదా, అప్పుడు సైజు వచ్చింది కదా చాలా పెద్దది. మనం ఇంకా పెద్దదైనా పెట్టుకోవచ్చండి. మనం కేజీ నూనె పోసేలాగా పెద్ద పెద్ద బాండి పెట్టుకుని కేజీ నూనె పోస్తే ఇంకా పెద్దది కూడా వేయించుకోవచ్చు. ఏదో ఎగ్జిబిషన్లో అమ్ముతారు చూసారా పెద్ద పెద్ద అప్పడాలు, ఇవేనండి అవి. ఇలాగే పెడతారు వాళ్ళు, పెట్టి పెద్ద ముగ్గుట్లో ఎక్కువ నూనె పోసి వీటిని వేయించుతారు. మనకి ఇంత అప్పడం అవుతుంది కదా, మనకి ఇంత అప్పడాలు అమ్ముతారు కదా, ఈ అప్పడాలే అవి. ఇదిగోండి ఇది ఈ అప్పడం, ఏదైతే ఈ సైజు వచ్చింది కదా, ఈ సైజు. నూనె ఎక్కువ పడుతుందని నేను చిన్నవి పెట్టాను. ఇది ఏమో ఇది ఈ సైజ్ అండి. ఇది ఒక పర్సన్కి ఒక అప్పడం సరిపోద్దండి నాకు తెలిసి. ఇది ఈ చిల్లీ ఫ్లేక్స్, ఇది బీట్రూట్, కరివేపాకు, వాము, ఇది ఎండుమిర్చితే, ఇది టమాటో, ఇది క్యారెట్. ఓకే ఇది కూడా కరివేపాకే. ఓకే మీరు కూడా ఇలా పెట్టుకొని తిని ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి వడియాలు, నచ్చాయా వడియాల్లో? ఇలాగ ఆవిరి వడియాల్లో ఇలా వెరైటీలు పెట్టుకోవడం అనేది నేను కనిపెట్టానండి. ఇది చాలా బాగున్నాయండి అన్నీ కూడా, ఏ వెరైటీ ఆ వెరైటీ బాగుంది. టమాటా అయితే పులపులగా కూడా ఉన్నాయి, టేస్ట్ డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ఇలాగ వెరైటీగా పెట్టుకోండి, ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు ఇచ్చారనుకోండి వేయించి, వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. మా ఇంటికి అయితే మా బావగారు వచ్చారనమాట 4-5 ఇయర్స్ బ్యాక్, అప్పుడు ఈ వడియాలు నేను పెట్టి ఉంచానమాట. ఆయన వచ్చినప్పుడు వేయించితే ఎలా చేసావు ఇంత రౌండ్గా వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఎలా చేసావు ఏంటి, ఆయన తెలియదు అనమాట వడియాలు ఇంత రౌండ్గా ఎలా ఉన్నాయి ఏంటి ఎలా వచ్చాయి అని అడిగారు అనమాట. ఇలా ఆవిరి మీద పెడతారు ఇవి అని అంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను మీ అక్కడికి చెప్పు అని చెప్పారు. చాలామంది తెలియదు కదండి, సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. రౌండ్గా ఉండేటప్పటికి మెయిన్ షేప్ నచ్చుతుంది అనమాట. మెయిన్గా ఎంత తప్పడాలు అనుకోండి, మనం పిండితో పెట్టలేం కదా, ఆవిరి మీద అయితేనే మనకి ఇలా వస్తాయి. ఓకే మీరు కూడా పెట్టుకొని ఇలా వెరైటీగా మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టుకొని ఎంజాయ్ చేసుకోండి తిని.